ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా, ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. హలో డాడ్, యా ఈవినింగ్ వస్తా. ఏంటండి ఫోన్ ఇసిరేశారు? మా ఇంట్లో అంతే, ఛార్జింగ్ కావాలని ఫోన్ ఇసిరేస్తుంటాం. ఛార్జింగ్ పెట్టుకోరా? కొత్త ఫోన్ మళ్ళీ వాడుతుంటాం, అంతే ఛార్జింగ్ పెట్టాం మేము. అలా ఫోన్ కాల్ కి ఒక ఫోన్ వాడుతుంటాం. ఓ మై గాడ్. మరి మీరు? మేము అసలు ఛార్జింగ్ పెట్టాం. ఏమలగా డాడీకి బ్యాటరీ మింగేస్తాం, మాట్లాడే పదే ఎక్కేస్తుంటది. అప్పుడప్పుడు చూసుకుని బ్యాటరీ పేలిపోతుంటది, బ్యాటరీ పేలిపోతుంటది. సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ముండమోకానికి నీ ముండ జీవో, అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం మేము. ఎవరో మీలాంటి కుక్క కాలు నక్క కాలు ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా? హౌలా పోసుకెళ్ళక మాట్లాడకుండా వాళ్ళ అంగ సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తాం. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరం అని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే ఇందులో పెట్టి కాళేశ్వరం ఒక పెద్ద కుంభకోణం, తెలంగాణ ప్రజల కష్టార్జితం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది, పట్టపగలే దోచుకున్నది. 30-40-50 వేల కోట్ల రూపాయల కసాబ్ అనేవాడు అన్ని సీసీటీవీ కెమెరాలు చూస్తుంటే, ప్రపంచం అంతా చూస్తుంటేనే బుల్లెట్లు స్ప్రే చేసి చాలా మందిని చంపాడు బాంబేలో, మీకు తెలుసు. ఉరి శిక్ష చేయడానికి ఎంత టైం పట్టింది? 8-9 ఏళ్ళు పట్టింది. నేనేమంటున్నా అంటే నేను అనేదల్లా ఒక్కటే, పెట్టు కేసు పెట్టు, ఆధారం ఉంటే కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం. ఏమి తెలియదు, ఎంటికి కూడా తెలియదు. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైంది రా, ఈ సన్నాసులకు తెలియలేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది? ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి పక్క చవటలు దద్దమ్మలు చేతగాని చవటలు అని అర్థమైతా ఉంది. ఈ రోజు అమ్ముకుని బతకన్నారా? కుక్కల కొడుకులారా? రే ఆగురాబాయ్ ఆగో, రే అబ్బాయి రాజశేఖర్ రెడ్డి, రే ఎవడాడు ఈ సభరా బాబు? ఇది మన సత్యసభ కాదు. ఇది మీటింగ్ పెట్టిన ఖర్చు ఎంత? దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. ఇంగితం జ్ఞానం ఉంటే మరి పిల్ల కుడితే పుల్ల కుడితే 13,000 ఇత్తి, పెళ్లి అయితే 1,00,000 ఇత్తి, ముసలిలకు 2,000 పింఛన్ ఇత్తి. ఇన్ని ఇస్తే కూడా నువ్వు అద్దరు అవలా కానీ నేను ఇంట్లో కూర్చోబెట్టినాక కూడా ఇప్పుడు వాడు 6 గ్యారెంటీలు ఇస్తాడా, వాడు సక్సెస్ అవుతాడా అని చాపనార్తలు ఎందుకు రాబాయి? నీకు 5 ఏళ్ళు కదా ప్రజలకు మ్యాండేట్ ఇచ్చింది. నువ్వు 2018లో టీవీలో కూర్చొని చెప్పినావు కదా కేటీఆర్ జనవరి 1 2019 నుంచి నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తా అని. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే చేతగాలే నీకు. పక్కపాటి వాడు 30 రోజులు కాకముందే ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇక నీ ఈ అహంకారాన్నే ప్రజలు బొందబెట్టిరు. నువ్వు భూమి మీదకి రాకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద సున్నాగా మిగిలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది. అంత రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు, ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు, వానెంబడి వాడాడు ఇప్పుడు కొత్తగా. ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా మిరపకాయలు చేయబోతావరా నువ్వు? ఎందుకు సార్ మిరపకాయలు క్రాషింగ్ వరిశేనుగా చేయబోతావరా? లేదు సార్ మా అమ్మ అవుతుంది. మన ఎత్తుకు నువ్వు కట్టినావు? అంటే ఫ్యాషన్ అయిపోయింది సార్, ఇప్పుడు మా అమ్మ కట్టుకుని నేను కట్టుకున్నా. చపాతీ లెక్క బలి ఉన్నారో గుండ్రంగా. అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. పెళ్లి వీడియో షూట్ చేస్తుంది, ఫోటోలు ఇక్కడే సార్ ఎరగదీసేద్దాం. ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సరే కానీ మొన్న సుబ్బారావు గారు చచ్చిపోతు వీడియో తీయమని తీసావా? ఎరగదీసేసాం సార్. వెంటాడుతాడంట ఆయన? అయ్యా రా మంచిది, మేమేం అల్లా తప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది. నీలాక ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ